నమస్తే అండి. నమస్తే. బాగున్నారా సార్? మీరు క్రీడారంగంలో కూడా ఉన్నారు, మంచి ప్లేయర్. అంటే ఈ క్రీడాకారులకి దొరకాల్సిన అంత సంక్షేమం దొరుకుతుందంటారా, ఒక తోడ్పాటు కానీ ఒక ఆసరా కానీ ప్రభుత్వంలో? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం మంచి మంచి క్రీడాకారులను దేశానికి అందించింది. పివి సింధు గారు కావచ్చు, సైనా నెహ్వాల్ గారు కావచ్చు, అలీ రాజ్ కావచ్చు, తర్వాత మంచి క్రీడాకారులు అన్ని యూనో రంగాలలో ఉన్నారు, అన్ని డిసిప్లిన్స్లో ఉన్నారు. ఇంకా కూడా చాలా ప్రోత్సాహం లభించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో ఒక యూనో ఆలోచన విధానం ఉంది. దాన్ని మరింత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే రాష్ట్రాల్లో మీరు చూస్తే అనేక చోట్ల ఇండోర్ స్టేడియమ్స్ కడుతున్నాం, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగా చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక అన్ని స్టేడియమ్స్ని మంచిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా రాబోయే రోజులలో ప్రభుత్వం వైపు నుంచి కోచ్ల నియామకం కానివ్వండి, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగు చేయించడం కానివ్వండి, ఇంకా బాగు చేసి ముందుకు తీసుకుపోతాం. రాష్ట్రం నుంచి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలి. తెలంగాణ రాష్ట్రము అంతర్జాతీయ స్థాయి యూనో పోటీలకు ఆతిథ్యం ఇచ్చేంత స్థాయికి ఇంకా మరింత ముందుకు పోవాలి. ఇంకా అవకాశం ఉంటే ఒలింపిక్స్ని కూడా మన దగ్గర నిర్వహించే స్థాయికి హైదరాబాద్ నగరాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం ప్రభుత్వంలో ఉంది, ముఖ్యమంత్రి గారిలో ఉంది, కేటీఆర్ గారిలో ఉంది. దాన్ని మరింత పకడ్బందీగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. మీరు ప్లేయర్ కాబట్టి అడుగుతున్నాను, మామూలుగా స్కూల్స్లో ఈ క్రీడలకు సంబంధించి ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసాక ఆ పిల్లల్లో ఆ ఉల్లాసం కానీ ఆ ఉత్సాహం కానివ్వండి లేదు. మానసికంగా బలంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఈ క్రీడల్ని ఏమైనా కంపల్సరీ చేయాలి అని ఏదైనా? ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులలో పట్టణాల్లో చాలా స్కూల్స్ వచ్చేసినాయి. అన్నిటికీ పూర్తిస్థాయి ప్లే గ్రౌండ్ ఉండాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కనబడతలేదు. కానీ కొన్ని మంచి స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా ప్రభుత్వ మైదానాలు ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీకే మోర్ దాన్ 20-25 మంచి క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి మంచి స్టేడియమ్స్ ఉన్నాయి, జిమ్ఖానా మైదానం లాంటిది, ఎల్బీ స్టేడియం లాంటిది, అనేక యూనో విధాలుగా మీకు ఉన్నాయి. ఉన్న అవైలబిలిటీని కరెక్ట్గా వాడుకుంటే దాన్ని మనం ఇంకా ఎక్కువ మంది క్రీడాకారులను మనం ఉత్పత్తి చేయొచ్చు. ఇంకా కూడా అవసరం ఉన్న మేరకు నేను చెప్పినట్లు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఇండోర్ స్టేడియం ఇస్తున్నాం, ఉన్న గ్రౌండ్స్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల్సిన అవసరం ఉంది, ఆ దిశ కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా క్లారిటీతో ఉన్నారు.